గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. ఏషియన్ ఇండిసెస్ ఈ ఉదయం పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక షాంఘై మినహాయిస్తే ఎస్జిఎక్స్ నిఫ్టీ అఫ్ కోర్స్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది. 4866 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ఫ్రమ్ మేబీ ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెనింగ్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభంలో మార్కెట్స్ లో కొంత అప్ ట్రెండ్ కు సంకేతాలు అందుతున్నాయి. గ్లోబల్ క్యూస్ ప్రస్తుతానికి పాజిటివ్ గా ఉన్నాయి. స్పానిష్, ఇటాలియన్ బాండ్ ఆప్షన్స్ సాఫీగా సాగిపోతున్నాయి ప్రస్తుతానికి. సో ఒక లిక్విడిటీ రిలీఫ్ లభిస్తోంది యూరోపియన్ దేశాలకు సంబంధించి. మన మార్కెట్స్ లో కూడా పరిస్థితి కొంత సర్దుమణిగినట్లుగా కనిపిస్తోంది. లాస్ట్ 10 డేస్ గా పాజిటివ్ డైరెక్షన్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ 7 డేస్ గమనిస్తే నిఫ్టీ 2.5% లాభపడింది. ఇప్పటిదాకా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో యాక్షన్ కొనసాగుతోంది. నిన్న కూడా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ రిజల్ట్స్ నిరాశపరిచినప్పటికీ, అంటే Q3 రిజల్ట్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే వచ్చింది. Q4 కు సంబంధించి ఇచ్చిన గైడెన్స్ మార్కెట్స్ రుచించలేదు. అయినప్పటికీ క్లోజింగ్ లో ఒక రికవరీని గమనించాం లాస్ట్ 1 అవర్ లో. సో నవంబర్ నెల ఏపీ నెంబర్స్ పాజిటివ్ గా రావడం కొంతవరకు దీనికి హెల్ప్ చేసింది. 5.9% వృద్ధి రేట్ సాధించింది పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్ నెలలో. సో అక్టోబర్ నెలలో పోస్ట్ చేసిన -5.1% పోలిస్తే ఇది ఒక పాజిటివ్ అంకే మనకు నవంబర్ నెలలో పోస్ట్ చేసిన ఐఈపీ నెంబర్స్. అలాగే ఇన్ఫ్లేషన్ నెంబర్స్ రాబోతున్నాయి. ఇన్ఫ్లేషన్ నెంబర్స్ డిసెంబర్ నెల ఇన్ఫ్లేషన్ నెంబర్ రాబోతుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఆధారంగానే ఆర్బీఐ వచ్చే 24వ తేదీ జరిగే మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ నెంబర్ కు ఒక ప్రాధాన్యత కనిపిస్తోంది. సో ఇక ఎఫ్ఐఎస్ ట్రెండ్ గమనిస్తే గత 2 రోజులుగా క్యాష్ మార్కెట్ లో ఎఫ్ఎన్ఓ మార్కెట్ లో నెట్ బయర్స్ గా ఉన్నారు. మొన్న 500 కోట్ల రూపాయలు, అలాగే నిన్న మరొక 700 కోట్ల రూపాయల మేరకు క్యాష్ మార్కెట్ లో కొన్నారు. అలాగే ఎఫ్ఎన్ఓ మార్కెట్ లో కూడా ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ గా ఉన్నారు. ఇదంతా ఒక పాజిటివ్ సైన్ గా తీసుకోవచ్చు మనం. అట్లీస్ట్ పరిస్థితి కొంత మెరుగవుతుంది అనుకోవచ్చు. సో గ్లోబల్ గా ఫైనాన్స్, బ్యాంకింగ్, అలాగే మెటల్ స్టాక్స్ లాభపడుతున్నాయి. కాబట్టి మన మార్కెట్స్ లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. నిన్న ఇన్ఫోసిస్ రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసినప్పుడు ఇండెక్స్ నష్టపోయినప్పటికీ ఎస్బీఐ లాంటి స్టాక్స్, అలాగే పీఎన్బీ, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో హైటెండ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. అఫ్కోర్స్ హెచ్డిఎఫ్సి ఇచ్చిన పాజిటివ్ రిజల్ట్ కూడా కొంత దీనికి కారణం కావచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ తో పాటు ల్యాంకో ఇన్ఫ్రా, జీఎంఆర్, జీవీకే లాంటి బీట్ అండ్ డౌన్ ఇన్ఫ్రా స్టాక్స్ లో కూడా కొంత బయింగ్ సపోర్ట్ కనిపిస్తోంది. ఈ లెవెల్స్ దగ్గర బహుశా వీటిలో కొంత వాల్యూ ఉంది అన్న ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో అలాగే 9 ఏళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో తిరిగి సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమిట్ భాగస్వామ్య సదస్సు పునః ప్రారంభమైంది. రోసయ్య, ఇన్ఫాక్ట్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య హయాంలోనే ఈ పార్ట్నర్షిప్ సమిట్ జరగాల్సి ఉండింది. అయితే ఆయన అంత ధైర్యం చేయలేకపోయారు. కనీసం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అయినా ఈ సదస్సులు ప్రారంభం కావడం కొంతవరకు శుభపరిణామంగా మనం తీసుకోవచ్చు, అభినందనీయం. అయితే నిన్న మొదటి రోజు పార్ట్నర్షిప్ సమిట్ హాజరైన వారికి మాత్రం నిరుత్సాహమే మిగిలింది. ఎటువంటి కాంక్రీట్ ప్రపోజల్స్ లేకుండా కేవలం ప్రభుత్వం అట్టహాసంగా 5.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఈ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా మనం అట్రాక్ట్ చేస్తున్నామని ఘనంగా చెప్తున్నప్పటికీ ఎక్కువ భాగం దుమ్ము తెలిపిన పాత ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు హడావుడిగా కుదుర్చుకున్న నామమాత్ర ప్రతిపాదనలుగానే మనకు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు కుటుంబరావు గారు, అలాగే టెలిఫోన్ లైన్ లో విఎస్ఆర్ మూర్తి గారు. శ్రీలంక నుంచి ఆయన ఈ పరిశ్రమల భాగస్వామ్య సదస్సులో పాల్గొనడానికి అక్కడ పరిశ్రమ ప్రతినిధిగా ఇక్కడ విచ్చేశారు. ముందుగా కుటుంబరావు, ఎటువంటి వాతావరణం కనిపించింది పార్ట్నర్షిప్ సమిట్ మొదటి రోజున? నిన్న సైన్ చేశారని చెప్తున్నారు, 80,000 క్రోర్స్ వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలో ఎంతవరకు వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది? కేవలం ముక్కుబడిగా కండక్ట్ చేసినట్టే కనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతిపాదనలు చూస్తే కనుక అన్ని పేపర్ పైన ఉన్నాయి. లైక్ జీఎంఆర్ది 30,000 క్రోర్ రిఫైనరీ ఏదైతే అంటున్నారో, 2008లో ఓఎన్జీసీ డ్రాప్ అయిన దగ్గర నుంచి జీఎంఆర్ ఎంటర్ అవటం చూసాం కాకినాడ ప్రాజెక్ట్ లో. దాని ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సైన్ చేసినట్టు చూపిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఏంటంటే పాత సారా కొత్త సీసాలో పెట్టి చూపించినట్టే తప్పితే ఏమీ లేదు. బీఆర్ శెట్టి గ్రూప్ మళ్ళీ ఇంకో రిఫైనరీ వైజాగ్ అని అంటున్నారు. దుబాయ్లో వీళ్ళకి ఎంత క్రెడిబిలిటీ ఉందో అందరికీ తెలిసిన విషయమే అనమాట. పైగా వీళ్ళకి అక్కడ హాస్పిటాలిటీ రంగంలో ఉన్న ఎక్స్పర్టైజ్ ఇక్కడ మరి రిఫైనరీ రంగంలో ఎట్లా చూపిస్తారనేది కూడా తెలియదు. అండ్ యష్ బిర్లా గ్రూప్ ఏదైతే కనుక 13,000 కోట్లు 15,000 కోట్లు ప్రపోజల్ చూపించారో చూస్తే అటు నవ్వాలా లేకపోతే ఏం చెప్పాలి అనేది కూడా కమెంట్ చేయలేము. ఈ గ్రూప్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీస్ట్ సక్సెస్ఫుల్ అనమాట బిర్లా గ్రూప్ లో అని చెప్పేసి చెప్పచ్చు. యష్ బిర్లా గ్రూప్ ఇన్ఫాక్ట్ వాళ్ళ షేర్స్ చాలా వరకు పెన్నీ స్టాక్స్, 3 రూపాయలు 4 రూపాయలు ట్రేడ్ అవుతున్న స్టాక్స్.
ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ లేని గ్రూప్. మరి అలాంటి గ్రూప్ తోటి హైప్ చేసి ఏదో మళ్ళా భూపందేరం స్టార్ట్ చేద్దామా, ఏదో స్పోర్ట్స్ సిటీ అని చెప్పేసి, ఎడ్యుకేషన్ సిటీ అని చెప్పేసి ఎన్నో వేల ఎకరాలు మళ్ళా ఈ గ్రూప్ కూడా ఎలా చేస్తారనే అనుమానాలే వస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక జెన్యున్ ప్రపోజల్స్ నిన్న సైన్ అయినట్లు చూస్తే కనుక నాట్ ఈవెన్ 5% అని చెప్పేసి అని అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా పైన పటారం లోనల్ అటారం కాన్ఫరెన్స్ అనండి, పెద్దగా క్రెడిబిలిటీ ఉండదు నేను అనుకోవటం బై ది ఎండ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్. అంటే కొంత గ్యాప్ తర్వాత ప్రారంభమవుతున్న సమిట్ కాబట్టి కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆర్ బెనిఫిట్ ఆఫ్ కండక్టింగ్ దిస్ సమిట్ ఇద్దాం అనుకున్నా కూడా ఏదైనా ముందు ముందైనా పరిస్థితి మెరుగే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తాయి? అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రొయాక్టివ్ గా ఏదైనా స్టెప్స్ మీకు కనిపించాయి? అంటే ఒక్కటే చాలా హడావుడిగా కండక్ట్ చేసినట్టే కనిపిస్తోంది. నిన్న ఇవాళ పేపర్ లో చదివాను ఒక జోక్ అనమాట, ఆయన ఐటీ మినిస్టర్ గారు పొన్నాల లక్ష్మి గారు హూఇస్ ముత్తురామన్ అని చెప్పేసి అని అడిగారంట. సిఐఐ ప్రెసిడెంట్ ఎవరో కూడా తెలియని ఐటీ టెక్నాలజీ మినిస్టర్ ఉన్నారంటే మరి ఎంత హడావుడిగా కండక్ట్ చేశారని చెప్పేసి అనుకోవాలి. కానీ ఓవరాల్ గా నేను అనుకోవటం మాత్రం ఒక మైనర్ బూస్ట్ 2 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతుంది ఎకానమీ, ఇటు ప్రాంతీయ విభేదాలు అవనివ్వండి, ఏదైనా ఇటు సెపరేట్ తెలంగాణ ఎజిస్టేషన్ అవనివ్వండి అన్నిటితోటి. కాబట్టి ఒక్కటి పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏమి అవాంతరాలు లేకుండా స్టార్ట్ చేయగలిగారు, అదొక్కటే పాజిటివ్ అని చెప్పేసి అని అనుకోవాలి. ఇక్కడి నుంచి ఓవరాల్ గా పొలిటికల్ అట్మాస్ఫియర్ కూల్ అయ్యి కాస్త ఇండస్ట్రీస్ కానీ ఇటు ఓవరాల్ గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సైడ్ కానీ ఇటు ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పేసి అనుకోవాలి. కానీ అదర్వైజ్ నేను అనుకోవటం దిస్ ఈస్ ఎ నాన్ ఈవెంట్ అయిపోతుందండి, ఎందుకంటే వన్స్ సమిట్ అయిపోయిన వారానికే నేను అనుకోవటం తిరిగి మర్చిపోతారని చెప్పేసి కూడా అనుకోవాలి. ఓకే అండి. సో విఎస్ఆర్ మూర్తి గారు మన తెలుగు వారు శ్రీలంక వెళ్లి అక్కడ పరిశ్రమ నెలకొల్పి అక్కడ పరిశ్రమను విజయవంతంగా నడిపిస్తున్న విఎస్ఆర్ మూర్తి గారు కూడా మనతో టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో ముందుగా కంగ్రాచులేషన్స్, శ్రీలంకలో చాలా బాగా చేస్తున్నారని తెలుస్తోంది మీరు అక్కడ స్టార్ట్ చేసిన బిజినెస్. సో పార్ట్నర్షిప్ సమిట్ లో పార్టిసిపేట్ చేసేందుకు మీరు వచ్చారు శ్రీలంక పరిశ్రమ ప్రతినిధిగా. సో ఎటువంటి స్పందన కనిపిస్తోంది మీకు సిఐ పార్ట్నర్షిప్ సమిట్ లో? ముఖ్యంగా మనం మీరు అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ మాకు ఇండస్ట్రీ మినిస్టర్ కూడా చాలా ఏంగా తను వచ్చాడు, మీరు చూసుంటారు. సో శ్రీలంక ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చారు, శ్రీలంక ఇండస్ట్రీ మినిస్టర్ బయటిద్దీను. అయితే అక్కడ పరిస్థితి ఇలా వచ్చిన కారణం కూడా మేము అటు నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ కనుక అక్కడ చేసినట్టయితే, జాయింట్ వెంచర్స్ కనుక ఎక్కువ పెట్టుకున్నట్టయితే ఎంకరేజ్మెంట్ అక్కడ ఎక్కువగా ఉంది. అటు నుంచి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా రెమిటెన్సెస్ బాగా వస్తాయి. తర్వాత ఎప్పుడైతే మీకు ఇన్కమ్స్ జనరేట్ అవుతాయో ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ కే బెనిఫిట్ వస్తుంది అల్టిమేట్. కాబట్టి మేము ఆలోచించింది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితిని చూసి పవర్ ప్రాజెక్ట్ ఇప్పుడే కదా 30 ఏళ్ల తర్వాత వార్ అయిపోయాక అక్కడ పరిస్థితి నార్మల్సీ వచ్చి చాలా చక్కగా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. దానివల్ల మేము చూసింది ఏంటంటే మీటింగ్ లో వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ పెడితే మీరు ఎంటర్టైన్మెంట్ ఎంకరేజ్ చేస్తాము బిజినెస్ కి ఇండస్ట్రీకి అంతా చేస్తామని చెప్పారు. మేము ఆలోచించింది ఏంటంటే ఇద్దరికి ఆంధ్రప్రదేశ్ లో టైప్ పెట్టుకుంటే అక్కడ పవర్ ప్రాజెక్ట్స్ బాగా ఎంకరేజ్మెంట్ వచ్చింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత ఇదైంది కాబట్టి రోడ్లు లేదా బ్రిడ్జెస్ రైల్వేస్ అన్నింటికి ఇప్పుడు చాలా లార్జ్ స్కేల్ లో జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్వెస్టర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఇండస్ట్రియలిస్ట్ కానీ అక్కడ వాళ్ళతో కూడా టైప్ పెట్టుకుని చేస్తే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసి తీసుకురావచ్చు. ఈ ఐడియా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కి ఇన్వెస్ట్మెంట్స్ రావాలని పార్ట్నర్షిప్ సమిట్ కండక్ట్ చేస్తుంటే మీరు ఇక్కడ నుంచి అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అలా అని కదండి, అప్పుడు యాక్చువల్ గా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరికి బెనిఫిట్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ పెట్టావా ఆంధ్రప్రదేశ్ లో అక్కడ కాకుండా అక్కడ ఇక్కడ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు ఉంది కాబట్టి. రెండోది ఏంటంటే ఇక్కడ వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి అవకాశాలు ఇక్కడ ఉంటే అక్కడ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా అలాగే స్మాల్ ఇండస్ట్రియలిస్టులు కానీ స్మాల్ ట్రేడర్స్ కానీ అక్కడ షైన్ అవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎంత పెద్ద డెలిగేషన్ వచ్చిందండి శ్రీలంక నుంచి ఈ పార్ట్నర్షిప్ సమిట్ లో పార్టిసిపేట్ చేసింది? ఒక మీడియం సైజ్ అనుకోవచ్చు మీరు. అంటే యాక్చువల్ గా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించిన కారణం కూడా ఇదే. అక్కడ నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్సెస్ 2-3 రకాల ఛాంబర్స్ ఉన్నాయి. ప్రతిదీ మీకు ఛాంబర్ చాలా యాక్టివ్ గా ఉంది అక్కడ. ఇండో శ్రీలంకన్ ఛాంబర్ కూడా చాలా యాక్టివ్ గా ఉంది. నేను కూడా దాంతో అసోసియేట్ అయ్యాను. కాబట్టి వీటిలన్నింటిలో మేము అనుకున్నది ఏంటంటే ఇక్కడ వాళ్ళతో టైప్ పెట్టుకుని అక్కడ కూడా బాగా డెవలప్ చేస్తే బాగుంటుంది. అలాగే టూరిజం ఉందంటే ఇక్కడ అక్కడ కూడా ఇద్దరికి కంబైన్డ్ గా టూరిజం కూడా అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇక్కడ బాగుంది. కాబట్టి టూరిజం టైప్ జాయింట్ వెంచర్స్ కి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మాత్రం నేను చెప్పగలను. అంటే ఏ రంగాల్లో ఏదైనా నిర్దిష్టమైన ప్రతిపాదనలు ఉన్నాయా శ్రీలంక డెలిగేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామన్న నిర్దిష్టమైన ప్రతిపాదనలు ఏమైనా వచ్చాయా? నిన్నటి 80,000 ఆర్ 90,000 ఆర్ క్రోర్ ప్రపోజల్స్ లో శ్రీలంక ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? శ్రీలంక మేజర్ ప్రపోజల్స్ నేను చెప్పాను కదండి, మేజర్ జాయింట్ వెంచర్ ప్రపోజల్స్ ఎక్కువ అటు నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనే కాకుండా ఇక్కడి నుంచి ఎక్కువ
అక్కడ కూడా జాయింట్ వెంచర్స్ గా పెట్టుకోవడం ఐడియాతో ప్లాన్ చేసి టూరిజం మాత్రం జాయింట్ గా ఇక్కడ కూడా టూరిజం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం కనుక ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే దాంట్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే అండి, సో థ్యాంక్ యూ మూర్తి గారు టెలిఫోన్ లైన్లో వచ్చినందుకు, మాకు మీ సమయాన్ని కేటాయించినందుకు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం శ్రీలంక కావచ్చు లేదా ఇతరత్ర అదర్ కంట్రీస్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి, ఇన్ఫాక్ట్ మన స్టేట్ లో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ తో పాటు బయట రాష్ట్రాల నుంచి మనం పెట్టుబడులు ఆకర్షించగలిగినప్పుడు ఇటువంటి సదస్సులు విజయవంతం అయ్యాయని మనం చెప్తుంటాం. సో అటువంటి స్పందన చాలా తక్కువ కనిపిస్తుంది. క్లియర్లీ అండి, మార్కెటింగ్ అనేది మన గవర్నమెంట్ సరిగా చేయలేకపోతుందని క్లియర్ గా అనుకోవచ్చు. సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇదివరకు తీసుకున్నాం, గుజరాత్ కండక్ట్ చేసినప్పుడు మోడీ గారు ఎట్లా మార్కెట్ చేశారు, అదే సేమ్ బెంగళూరు కండక్ట్ చేసినప్పుడు ఎట్లా మార్కెట్ చేశారు అనేది అనమాట. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే ఇటు గవర్నమెంట్ లో ఒక నిర్దిష్టమైన విధానం, ఒక మంచి గ్రూప్ అనేది, కోర్ గ్రూప్ అనేది తయారు చేసి మార్కెటింగ్ కూడా ఏదో తూతు మంత్రంగా 2 నెలల క్రితం 3 నెలల క్రితం కాకుండా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు నుంచే ప్లాన్ చేయాలి. ఇలాంటి ఇష్యూస్ అని ప్లాన్ చేస్తేనే దెన్ సక్సెస్ఫుల్ గా లార్జ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అట్రాక్ట్ చేయొచ్చు. ఇవాళ ఏంటంటే ఇప్పుడు లైక్ అదానీ గ్రూప్ వస్తుందని అంటారు, పోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తుంది అని అంటారు, ఈ ఫెటాల్ ఒక ఎంఓయూ సైన్ చేయొచ్చు, బస్ ఎక్కడ ల్యాండ్ ఇస్తారు చెప్పండి. ఆల్రెడీ పోర్ట్ కి పందేరాలు వేసేసి కోస్ట్ పైనుంచి కింద దాకా మొత్తం కోస్ట్ ని దారాదస్తం చేసేశారు. సెంట్రల్ గవర్నమెంటే పోర్ట్ పెడదామంటే వాళ్ళ ల్యాండ్ ఇచ్చే పరిస్థితిలో స్టేట్ గవర్నమెంట్ లేదు. మరి అలాంటి గ్రూప్ ఇంట్రెస్ట్ చూపిస్తానని చెప్పేసి ఇట్లా చెప్తారు కానీ కబుర్లో నేను అనుకోవటం. ఓవరాల్ గా మాత్రం ఇట్స్ ఓన్లీ జస్ట్ మోడరేట్ షో అని చెప్పేసి కింద తీసుకోవాలి. ఇన్ఫాక్ట్ 5.5 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి రాష్ట్రానికి ఈ పార్ట్నర్షిప్ సమిట్ లో అంటారు. నిన్నటి అంకె చూస్తే కేవలం 80,000 క్రోర్స్ కనిపిస్తుంది. అంటే ఇవాళ 4,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ను సైన్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఒక్కటండి, ఇది జోక్ కింద తీసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇలాంటి వాటిలో సమిట్స్ లో ఏంటంటే ఇన్ని లక్షల కోట్లు ఇన్ని అంటారు, ఇది ఫైనల్ గా ట్రాన్స్లేట్ అయ్యేపాటికి ఇందాక నేను అన్నట్టు 5-10% కూడా కాదు. కాబట్టి టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాను. 5 లాక్ క్రోర్సే కావచ్చు, 10 లాక్ క్రోర్సే కావచ్చు, అల్టిమేట్లీ మెటీరియల్ అయ్యేది నాట్ ఈవెన్ 5,000 టు 10,000. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన పార్ట్నర్షిప్ సమిట్స్ లో కూడా పెద్ద అంకెలు కనపడేవి, 40,000 కోట్లు 50,000 కోట్లు. అఫ్ కోర్స్ ఇప్పటిలాగా లక్షల కోట్లు లేవు ఆ రోజుల్లో, అందులో కూడా ఒక 10-20% మాత్రం మెటీరియలైజ్ అవుతూ ఉండేవి. ఈసారి అంత కూడా మెటీరియలైజ్ కాదండి, ఎందుకంటే ఏపీ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఫోకస్ అనమాట, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇట్ ఈస్ నో మోర్ ఆన్ ద రాడార్ అనమాట. చాలా మంది లార్జ్ ఇండస్ట్రియలిస్ట్ రాడార్ పైన లేదనమాట. ఎందుకంటే ఇంత పొలిటికల్ టర్మాయిల్ కానీ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఊరినే ప్రపోజల్స్ లోకల్ ఇండస్ట్రియలిస్ట్ లో ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువగా జీఎంఆర్ ఇవాళ జీవీకే అంటున్నారు, ఇట్లా లోకల్ ఇండస్ట్రియలిస్ట్ తోటి అండ్ కపుల్ ఆఫ్ అన్నోన్ పార్టీస్ అనమాట. లైక్ ఇదివరకు ఏ పెద్ద సమ్మిట్ లోను యశ్ బిర్లా గ్రూప్ అనేది, శెట్టి గ్రూప్ అనేది వీళ్ళందరికీ పెద్ద సిగ్నిఫికెన్స్ లేదనమాట. ఎప్పుడు పట్టించుకుని ఇట్లా సంతకాలు పెట్టించి చూపించడం తోటి నేను అనుకోవటం పెద్ద ఒరిగేది కూడా ఏం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవాళ రేజర్ ఎడ్జ్ పైన నడుస్తున్న ఈ గవర్నమెంట్ కనమాట, ప్రభుత్వానికి మేము కూడా ఒక ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాము, ఇట్లా సమిట్ కండక్ట్ చేసి ఇటు ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాము పాజిటివ్ అనేది సంకేతాలు ఇవ్వడానికి మాత్రం పనిచేస్తుందని అనుకుంటున్నాను. సో 5.5 లక్షల కోట్ల రూపాయల్లో కనీసం 10% ప్యానలిస్ట్ చెప్తున్నట్టు కనీసం 10% అమలైనా కూడా కొన్ని వేల ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా నిన్న మనం సీఎం స్పీచ్ కావచ్చు లేదా ఇండస్ట్రీస్ మినిస్టర్ స్పీచ్ చూసినా కూడా చాలా డిస్కరేజింగ్ గా, ఎటువంటి ఎక్సైట్మెంట్ లేకుండా, చప్పగా మొక్కుబడిగా చదవడానికి కూడా తడబడుతూ చదివిన వారి తీరు ఎటువంటి స్పందనకి అవకాశం ఇవ్వట్లేదు. ఇండస్ట్రియలిస్ట్ నుంచి చాలా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేస్తేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, అటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే మంత్రివర్గం నుంచి జరుగుతాయని ఆశిస్తూ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్ల కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూట్రిషన్ అవసరాలు పిల్లల కంటే వేరు, అందుకే ప్రవేశపెడుతున్నాం యాక్టివ్ లైఫ్. ఇందులో కావలసిన విటమిన్స్ మరియు మినరల్స్ తో పాటు ఉన్నాయి ప్రీబయోటిక్ యాక్టివ్ ఫైబర్స్. ఇది డైజెషన్ మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ మెరుగుపరుస్తుంది. డైలీ న్యూట్రిషన్ ఫర్ అడల్ట్స్ యాక్టివ్ లైఫ్. మీరు ఇప్పుడు కూడా పిల్ల తాగే డ్రింక్ తాగుతున్నారా? సాధ్యం 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 ముందు ముందు ఏదైనా సాధ్యం రోజు సాధ్యంలే, కానీ ఇవన్నీ చూడ్డానికి ఎవరుంటారు? గ్రీన్ లైఫ్ ప్లైవుడ్ సాధ్యం, ఇది ఆల్వేస్ సాధ్యం. కొత్త దంపతులకి శుభాకాంక్షలు. నేను చెప్పింది ఏం చేశారు? అంకిల్, మీరు చెప్పినట్టే ఎస్ఎన్ఎం డెవలపర్స్ లో ప్లాట్ కొన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సలహాలన్నీ వీళ్ళకే కాదండి, మీకు కూడా.
The new Android smartphones with preloaded internet from MPS. Increase your social influence. Increase your red energy. Chala bondi. Sir, new Mahindra Duro DZ. Chala baga. Test drive. You know Teluga? Paske. Yes. సంక్రాంతి శుభాకాంక్షలు పని అవుతుంది. PU Plus range by Lancer Footwear. సమర్పిస్తున్నాం క్యాస్ట్రోల్ యాక్టివ్ స్కూటర్. స్కూటెక్ టెక్నాలజీతో పాటు భారతదేశంలో మొట్టమొదటిసారిగా గేర్లెస్ స్కూటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆయిల్. ఒక్కోసారి మీటింగ్ మధ్య, ఒక్కోసారి డేటింగ్ మధ్య, ఇంకోసారి చాటింగ్, బ్యాటింగ్, ట్రైనింగ్ మధ్య, రెండు టేక్స్ మధ్య, ఒక చిన్న బ్రేక్ మధ్య, ఇప్పుడు 12 నుంచి 3 మధ్య అందరూ ఉంటారు మెక్డానల్డ్స్ లో. ఎందుకంటే బర్గర్ ఫ్రైస్ కోక్ ఉండే మెక్ వాల్యూ లంచ్ కేవలం 50 రూపాయల నుంచే. చింతపండు ఆయిల్ ఇవ్వండి. మా సూర్య పేపర్ ఇప్పుడు ప్రతి వ్యక్తి అమ్మగారు కూలీ ఎందుకండి? నేను అనగా మీరు కిందకి రండి. ఇంట్లో నైజల్ ఉందా? అయితే బాబు ఆలోచించుకోమని. నైజల్ యొక్క అడ్వాన్స్డ్ క్లినికల్ ఫార్ములా మసాజ్ చేయకుండా శరీరంలోకి చొచ్చుకుపోతుంది, నొప్పి నుంచి తక్షణం ఉరకలేస్తుంది. పట్టుకో పద. జర్మన్ టెక్నాలజీ, రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్, టాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్, భారతీ సిమెంట్. మిగతా సిమెంట్ కంటే 3 times better. 3 times better. భారతీ సిమెంట్ ఫస్ట్. మిగతా అవన్నీ తర్వాతే. ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? షూర్. ఏమైంది? ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఓకే. కాల్ చేసుకోండి, నేను డబ్బు తీసుకోను. కేవలం కవరింగ్ కోసం ఫోన్ మారటం ఓల్డ్ ఐడియా. న్యూ ఐడియా. ఐడియా 3G స్మార్ట్ ఫోన్, ఫేస్బుక్, మెయిల్, సర్చ్, మ్యూజిక్, షాపింగ్, యూట్యూబ్ తో అంటే ఇంటర్నెట్ యొక్క పూర్తి పవర్ తో పాటు ₹5850 కు ఇంకా ఇతర డేటా లాభాలు. సర్ఫ్ చేసుకోండి, మెయిల్, సర్చ్ చేసుకోండి, చేసుకోండి. నేను డబ్బులు తీసుకోను. ఓల్డ్ ఐడియా. అన్నా, నిన్న సైకిల్ లో వచ్చారు, ఇవాళ టీవీఎస్ మోపెడ్ లో దూసుకొస్తున్నారు. మన టీవీఎస్ మోపెడ్ కి ఇప్పుడు చక్కటి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. చెక్ బుక్ వద్దు, తక్కువ భయాన నెలసరి వాయిదాలు సొమ్ముగానే చెల్లించవచ్చు. టీవీఎస్ ఎక్సెల్ సూపర్ హెవీ డ్యూటీ. అలా కాదమ్మా, ఇటు విను. నాన్న, మీరు బాగా పాడుతున్నారు, ఇప్పుడు రిటైర్ కూడా అయ్యారుగా. అల్లుని వెతకాలి, ఆ తర్వాతే పాటలైనా ఆటలైనా. ముందా గోడకథ చూడండి. ఏవండి నాన్న, అల్లుడు దొరికాడా? రోయల్ ప్లే మీ ఇంటికే కాదు మీలోనూ కొత్త మార్పుని తెస్తుంది. వెల్కమ్ బ్యాక్. 4868 దగ్గర ఎస్టీఎక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. సో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ ను ఇన్ఫోసిస్ రిజల్ట్ నెక్స్ట్ డే మనం ఊహిస్తున్నాం. సో ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవాళ ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్ ఉంటుంది అనుకుంటున్నారు? మార్కెట్స్ అయితే ఈ రోజు కొంచెం ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉంది. అయితే స్టాక్ స్పెసిఫైడ్ యాక్షన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. మార్కెట్ కి ఇమీడియట్ గా డౌన్ సైడ్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను ఇన్ఫోసిస్ రిజల్ట్ అంతా, ఇన్ఫోసిస్ స్టాక్ ఆ విధంగా పడినా కూడా, 8.5% పడినా కూడా, దాంతోపాటు ఐటీ అదర్ స్టాక్స్ అన్ని పడినా కూడా నిఫ్టీ అనేది మామూలు మార్జినల్ లాస్ అనే బయటపడిపోయింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్ గా మార్కెట్స్ మంచి అప్రెండ్ లో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇండెక్స్ మనకి లాస్ట్ ఒక 1 week లో చూస్తే 2 or 2.5% పెరిగింది. కానీ స్టాక్స్ మాత్రం ఒక్కటి 25-30% పెరిగిన స్టాక్స్. హెచ్డిఎల్ అయితే 28% పెరిగింది, ఐబీ రియల్ ఎస్టేట్ 22%, ఈ విధంగా అన్ని స్టాక్స్ 20% పైన పెరిగాయి. కాబట్టి ఈ అప్టెండ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఎవరీ డిప్లో మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కూడా బయింగ్ చేసుకోమని చెప్తాను.
ఇన్ని రోజులు చాలా మంది షార్ట్స్ చేయడము లేకపోతే పుట్లు తీసుకోవడం ఏదైనా స్ట్రాటజీతో ఉన్నారు. ఫాస్ట్ గా దాని నుంచి కొంచెం బయటకు రావడం చాలా వరకు బెటర్. ఇక్కడ నుంచి స్లోగా మార్కెట్స్ ఒక 5200 లెవెల్కి వెళ్ళినా కూడా సర్ప్రైజ్ కానవసరం లేదు. అయితే స్టాక్స్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది, దాని దృష్టిలో పెట్టుకుని షార్ట్స్ అటెంప్ట్ చేయకని చెప్తాను. ఏదో కొన్ని కాల్స్ మనం వేళ ఎక్కువగా పార్ట్నర్షిప్ సమిట్ మీద టైం కేటాయించడం జరిగింది. కొన్ని కాల్స్ తీసుకుని ప్రయత్నం చేద్దాం బ్రీఫ్ గా. ప్రసాద్ ఒంగోలు నుంచి ఫస్ట్ కాల్ లైన్ ఉన్నారు. ప్రసాద్ గారు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సెయిల్ హెచ్డిఎల్ జేపీఎస్ఎల్ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా సార్? కుటుంబరావు సార్ గారు కొంచెం చెప్తాను. మూడు స్టాక్స్ బై చేయొచ్చు సార్. ఒకటండి, ఇప్పుడు ఉన్న ర్యాలీ ఏదో టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ ఫర్మ్ గా డెలివరీ బ్యాక్ బయం కాదండి. ఎందుకంటే నిన్న ఏపీ నెంబర్స్ వచ్చినా కూడా అంత పాజిటివ్ అయితే తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2010 లో ఇది 2011 లో దీవాళీ వచ్చేసి అనమాట, అప్పుడు అక్టోబర్ లో వచ్చింది. కాబట్టి ఈసారి ఏమో ఇది నవంబర్ లో వచ్చింది, ఈసారి ఏమో అక్టోబర్ కాబట్టి రేట్ సెన్సిటివ్ స్టాక్స్ ఈ ర్యాలీ ఫిజిల్ అవుట్ అవుతుంది. బిఫోర్ నేను అనుకోవటం ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చే లోపల ఈ స్టాక్స్ లో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ప్రాఫిట్స్ బుక్ చేయండి. కొందామని అనుకుంటే మాత్రం పోస్ట్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీనే కొనమని చెప్పేసి అని అంటానండి. ఇప్పుడైతే కొనద్దు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రవి, హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రవి హలో. హలో అడగండి రవి గారు. ఎంఎన్ఎం వర్త్ బాయింగ్ అండి. ట్రేడింగ్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం అండి. వర్త్ బైంగ్ ఇప్పుడు 684 ఉంది. అవునండి, ఇది లాంగ్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ కోసం? మీడియం టర్మ్ అండి, 2-3 మంత్స్. ఓకే అండి, 2-3 మంత్స్ మీడియం టర్మ్ అంట. ఏమండి కొనొచ్చు? ఎంఎన్ఎం అయితే కొంచెం ఆల్రెడీ ఈ స్టాక్ అంటే కరెక్షన్ అనేది చూడలేదండి. మిగతా అన్ని స్టాక్స్ పడినా కూడా మీరు కరెంట్ అవర్స్ దీనికన్నా వేరే స్టాక్స్ మీకు దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ కాలర్ రమేష్, చిత్తూరు నుంచి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది శేషు గారు ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు సార్, నిఫ్టీ ఫ్యూచర్స్ గురించి, దాని గురించి బాగా డీటెయిల్ సార్. ఏమండి శేషు గారు బాగా చెప్తారు సార్ నిఫ్టీ గురించి? బాగా చెప్తారు. ప్లస్ ఇప్పుడు నేను ఇది రెండు కష్ట గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. దేని గురించి అండి? రేణుకా షుగర్. రేణుకా షుగర్స్ కొన్నారా మీరు? కొందాం అనుకుంటున్నారా? మళ్ళీ మీరు 32 రూపీస్ వచ్చేసిందండి. లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ గానీ గమనిస్తే అరౌండ్ 24-25 నుంచి కంటిన్యూ గా వచ్చి 32 వచ్చింది. 32 అనేది బాగా రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చు. దాని క్రాస్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి కొంత పెరగడానికి అవకాశం ఉంది. దీంతో పాటు కొంచెం పాలసీస్ కూడా అంటే ఎక్స్పోర్ట్ కి గవర్నమెంట్ అలౌ చేస్తుందనే ఉద్దేశంతో షుగర్ స్టాక్స్ అని కూడా లాస్ట్ ఒక 1 వీక్ లో బాగా పెరిగాయండి. 32 మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి, ఇక్కడ నుంచి పెరిగితే 38 దాకా పెరగొచ్చండి. లాస్ట్ కాలర్ లోకేష్, బెంగళూరు నుంచి. లోకేష్ హలో. హలో చెప్పండి లోకేష్. హలో నమస్తే సార్. నమస్తే. హలో, జేపీ అసోసియేట్స్ ఆప్షన్స్ లో పుట్ ఆప్షన్ తీసుకున్నాం సార్, 55. ఓకే అండి. ప్లస్ జీవీకే పవర్ గానీ పుట్ ఆప్షన్ ఉంది. ఓకే, ఈ రెండు ఆప్షన్స్ ఏం చేయొచ్చు? పుట్ ఆప్షన్స్, జేపీ పుట్ ఆప్షన్ హోల్డ్ చేయండి, జీవీకే మాత్రం క్లోజ్ చేసింది. ఓకే అండి. ఒక మెయిల్ ఎస్ఎస్ మధు పంపించారు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 60 రూపాయలకు ఉన్నారు. ఇది గుడ్ స్టాక్ అయినా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి. ఐపీఓ తర్వాత అండర్ పెర్ఫార్మ్ అయినా కాస్త రీబౌండ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓకే అండి. అలాగే 3 మంత్స్ కోసం లోకేష్ రెడ్డి అడుగుతున్నారు, సుజ్లాన్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఇప్పుడున్న ట్రెండ్ అయితే కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి 3 మంత్స్ కోసం సుజిలాన్ తీసుకోవచ్చు అండి. బత్తాల రత్తయ్య, ఆర్ఐఎల్ హెచ్డిఎఫ్సి కరెంట్ ప్రైస్ లో తీసుకోవడానికి సమర్థిస్తారా మీరు? హెచ్డిఎఫ్సి రిజల్ట్ బాగుండిందండి, ఎవ్రీ డిక్లైన్ షుడ్ బి యూస్ టు బై, ఆర్ఐఎల్ క్లోజర్ టు 730 బై చేయమంటారు. అలాగే అమర్ అడుగుతున్నారు, కోల్ ఇండియా, ఐడీవే బ్యాంక్ షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు? రెండు కూడా షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది, రెండింటిలో కూడా మీరు షార్ట్ టర్మ్ కోసం మేము డిప్ వచ్చినప్పుడు బై చేయమని చెప్తాను. కల్పతరు, పవర్, భారతి షార్ట్ టర్మ్ ఎలా ఉంటాయి? కిషోర్ అడుగుతున్నారు. రెండు సైడ్ వే మూమెంట్ లో ఉన్నాయి, భారతీయ స్లైట్ వీకిష్ గా ఉంది, అవాయిడ్ చేయమంటారు. ఏలూరు నుంచి రామకృష్ణ మజ్జి, జేఎస్డబ్ల్యూ స్టీల్, విఐపి ఇండస్ట్రీస్, టైటాన్ ఈ స్టాక్స్ లో ఇది రైట్ టైం అని ఎంటర్ కావడం? షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం అప్ ట్రెండ్ లో ఉందండి, మూడు స్టాక్స్ అయితే అది ఒక 1 వీక్ ట్రెండ్ అని చెప్పవచ్చు. మరీ లాంగ్ టర్మ్ అయితే మాత్రం వీటిని అవాయిడ్ చేయండి, షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉందండి. సన్ టీవీ 292 లో కొన్నారు రవిశంకర్, హోల్డ్ చేయమని చెప్పారు, హోల్డ్ చేయొచ్చు? ఇంకా హోల్డ్ చేయండి, టార్గెట్ షార్ట్ టర్మ్ 330-340 కనిపిస్తుంది. అలాగే నెట్టెం సురేష్, నర్సరావుపేట నుంచి, మినీ నిఫ్టీ జనవరి ఫ్యూచర్స్ 4840 లో తీసుకున్నారు, హోల్డర్ ఎగ్జిట్? హోల్డ్ చేయమని చెప్తానండి. ఈ రోజు కొంచెం ఫ్లాట్ గా ఓపెన్ అయినా సెకండ్ హాఫ్ లో కొంచెం పెరగడానికి అవకాశం ఉంది.
90 ఆ లెవెల్ కూడా వెళ్తుంది హోల్ చేయండి. సో ఫైనల్ గా ట్రేడర్స్ ఎటువంటి కాల్స్ సేల్ ఒకటి బై చేయమని చెప్తాను. 92 రూపీస్ పైన ఉంటే బై చేయొచ్చు, 90 రూపీస్ 50 పైసా స్టాప్ లాస్, 95 దాకా పెరగడానికి అవకాశం ఉంది. టాటా 4 అబౌ 94 ట్రేడ్ అవుతామంటే బై చేయమంటాను, స్టాప్ లాస్ షుడ్ బి 92.5. సిమిలర్లీ కమిన్స్ ఇండియా కూడా కొనమంటాను, అబౌ 381 ట్రేడ్ అవుతా ఉంటాను. సుందర్ రాజా హెచ్డిఎఫ్సి కొనమంటున్నారు 469 పైన, స్టాప్ లాస్ 464, టార్గెట్ 476 వరకు హెచ్డిఎఫ్సి పెరిగే అవకాశం ఉందంటున్నారు. రిజల్ట్ తర్వాత రోజు బులిష్ గా కనిపిస్తున్నారు సుందర్ రాజా హెచ్డిఎఫ్సి మీద. ఇవి ఇప్పటివరకు ట్రేడింగ్ కాల్స్. మరికొద్ది సేపట్లో 9 గంటల వార్తా సంచిక ప్రసారం అవుతుంది.